ఇన్ని రోజులకు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక భారీ సినిమాను అయితే చేస్తూ ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. ఇక అప్పటి నుంచి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. దీనికి కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఆలస్యమవుతూ వస్తుండడమే. మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ 2 సినిమా చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ నెల ఎన్టీఆర్ 31వ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం కొత్త ఆఫీస్ ను కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నాడు. మరి రెగ్యులర్ షూటింగ్ ని ఎప్పటి నుంచి సురు చేస్తారో తెలియాలంటే ఇంకా 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన ఒక పోస్ట్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేషన్స్ పీక్స్ లో ఉండబోతున్నాయట. అందుకోసమే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించబోతున్నాడు మన తారక్. క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని ప్రశాంత్ నీల్ అయితే డిసైడ్ అయ్యాడట. సో ఇది గైస్, మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరో కొత్త సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. We'll be right back.